యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన బిల్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఈరోజు గోడూరు టోల్ ప్లాజా వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి చేయూతగా వారు నిర్వహించే కార్యక్రమాల్లో తాము భాగస్వాములయ్యారు. ఇక్కడ ఇంతమంది వేస్తాం మేడం, ముగ్గురు నలుగురు నిలబడి నలుగురు ఏది ఎక్కడికి మీ ఐడి కార్డు చెప్పండి, చూసే ఎట్లా అయితే మంచిది మంచిది. ఐడి కార్డు ఎంత ఉందా ఎంప్లాయ్ అయితే? ఎంత ఎవరైనా వెహికల్ ఇద్దరే పోనీ 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 పోనీ
రాత్రి అయితే రాత్రి వరకు బుకింగ్ చేయండి. పంపించేసి బయట పంపించండి. పండ్లు పక్క కాదు హైదరాబాద్ పంపించాలి. ఐడి కార్డు ఆయన మళ్ళీ ఆపియే కరెక్ట్ కాదు సార్. ఒకటి మనకి ఎమర్జెన్సీ అంటే మెడికల్ ఎమర్జెన్సీ ఏంటి, ఆరోగ్యం బాగాలేకపోతే హెల్త్ బాగాలేకపోతే చూపించుకోవడం తప్ప అయినా సరే ఇండివిజువల్ కూడా తిరగడానికి లేదు. ఎనీ ఎమర్జెన్సీ అయితేనే ఇండివిజువల్ తిరగడం రోజు కార్ వేసుకుంది అంటే వెళ్ళండి. ఆర్గనైజేషన్ నుండి మై ఓన్లీ ఇండియాస్ నా పేరు. బిల్ ఆర్గనైజేషన్ సోషల్ సర్వీస్ మాది. కరోనా ద్వారా మన టోల్ గేట్ కాడ చాలామంది మనం ఎంత చెప్తున్నా వినపడతలేదు. మన సార్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని రకంగా హైదరాబాద్ నుండి వేరే విలేజ్లకు వెళ్ళడానికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి సందర్భంగా మన పోలీసు వాళ్ళు చాలా ఎంత చెప్పినా వాళ్ళు వినడం లేదు. దానికి వాళ్ళకు మేము సహకారం చేద్దామని మా దిల్ ఆర్గనైజేషన్ భువనగిరి నుండి మేము ముందుకు వచ్చినాము వాలంటీర్ చేయడానికి. మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు.
ఇంకా సార్ వాళ్ళకి ఇట్లా వాళ్ళకు ఒక కుడి భుజము ఎడమ భుజము దాకా మేము ముందుకెళ్తున్నాము. మాకు ఇట్లా ఇట్లాంటి అవకాశం దొరికినందుకు చాలా. దీన్ని బట్టి మేము కరోనా వ్యాధి నుండి ప్రజలకు రాకుండా దూరం చేయడానికి చిన్న మా సాయము మా దిల్ ఆర్గనైజేషన్ నుండి చేస్తున్నాము. ఈ సార్ సురేందర్ సార్ వాళ్ళ గారికి మా ఇదే కృతజ్ఞతలు. ఇదే మాకు సంతోషంగా ఉంది. ఆర్గనైజేషన్ నుండి దిల్ ఆర్గనైజేషన్ నుండి మేము ఒక 50 మెంబర్స్ ఉన్నాము. ఇక్కడనే మా భువనగిరి టోల్గేట్ అని కాకుండా మమ్మల్ని ఎక్కడైనా ఇన్వైట్ చేసి మేము రావడానికి సిద్ధంగా ఉంటాము. మేము వచ్చి ప్రజలకు ఇబ్బంది కాకుండా ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్కి మా డాక్టర్ సంబంధించిన ఎలాంటి వాళ్ళకు అవసరం ఉన్నా మేము ముందు ఉండి మేము సాయం చేస్తామని ఈ ఆర్గనైజేషన్ నుండి మేము కోరుకుంటున్నాము. ఆ మెంబర్స్ అందరం మీరు ఎప్పుడు మమ్మల్ని రమ్మన్నా మేము వస్తాం ఎక్కడైనా సరే. భువనగిరి సబ్ డివిజన్లో ఈవినార్ టోల్గేట్ దగ్గర కూడా టోల్గేట్ దగ్గర ఈ వాహనాలని రాకపోకల్ని నియంత్రిస్తున్నాం. ఎక్కువ ఏర్పాటు చేస్తాం. మా డీసీ గారు ఏపీ గారు ఆధ్వర్యంలో సిటి గారి ఉత్తర్వుల మేరకు చెక్పోస్ట్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. చాలా మటుకు ఈ మనకు ఏ రోజైతే లాక్డౌన్ ఇచ్చేసిందో ఆ లాక్డౌన్ అయినప్పటికీ వెహికల్ మూమెంట్ స్టార్టింగ్ 1-2 డేస్ పెరిగింది. రాను వెహికల్ మూమెంట్స్ తగ్గుతూ వస్తుంది. కాకపోతే చాలామంది లేబరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వాళ్ళు వరంగల్కు అటు పోవడానికి ఇబ్బంది పడి ప్రయాసాలు వరుస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ లేబర్ వేరే ఒరిస్సా యూపీ వాళ్ళు కూడా రోడ్ల మీద పోతూ ఉంటే వాళ్ళని మా సిటీ గారి ఉత్తర్వుల మేరకు వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేసి మళ్ళీ తిరిగి ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ ప్రదేశాలకు తిరిగి పంపడం జరుగుతుంది. చాలామందికి మళ్ళీ కూడా చెప్తున్నాము, పబ్లిక్ సేఫ్టీ దృష్ట్యా మనకు సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. అన్నెసెసరీగా ఈ మూమెంట్ చేయడము చాలా మటుకు తగ్గించాలి. దీంట్లో హైయెస్ట్ అంటే పోలీసు వారు మేము చేసే డ్యూటీలో డ్యూటీతో పాటు ప్రజలకు అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఈ యొక్క మీడియా సహకారం తోటి ప్రజల్లో కూడా అవగాహన 50% వచ్చింది. మిగతా 50% కూడా మీరే మీ వంతు కృషి మీరు చేయాలని చెప్పి అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా కూడా మీ అందరినీ ప్రజల్ని కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఇదే విధంగా కంటిన్యూ అయితే మనకు రానున్న మనకు 14 వరకు లాక్డౌన్ ఇచ్చేసారు. అప్పటి వరకు మ్యాక్సిమం మనం రిజల్ట్ తీసుకురావడానికి అవకాశం ఉంది. మీడియా పరంగా మీ యొక్క సహకారం కూడా మనకు కావాలి. మాకు అదేవిధంగా మాకు ఈ రోజు నుంచి భువనగిరి పట్టణం నుంచి మాకు సోషల్ సర్వీస్లో భాగంగా జిల్ ఆర్గనైజేషన్ వాళ్ళు మాకు ఈరోజు మార్నింగ్ ఒక 20 మెంబర్స్ తీసుకొని వచ్చారు. అంటే మేము చేసే ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ దాంట్లో కానీ మాకు సహాయపడే విధంగా వాళ్ళ సేవలు కూడా మేము ఎంకరేజ్ చేసుకుంటాము. థ్యాంక్ యూ అండి. ప్రజల నుండి సహకారం ఇస్తుంది, మీడియా నుంచి సహకారం, ఈ కంటిన్యూషన్ ఇదే విధంగా కొనసాగాలని ఆశిస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్ ప్లాజా వద్ద ఈరోజు టోల్ ప్లాజా నిర్వాహకులు మరియు ఏపీసీపీ డీసీఎల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలు లేక తమ తమ స్వగ్రామాలకు ఎర్రటి ఎండలు కార్యనడకన ప్రయాణం చేస్తున్న పాదచారులకు వెజిటబుల్ బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఏ
అన్న అడ్డం తరు అడ్డం తరు సాయి కొంచెం ఇంకెక్క భోజనం మంచి పెట్టుకోమా కింద కనిపించే వాళ్ళు మాత్రము హైదరాబాద్ నుంచి నడుచుకుంటూ టేకమట్ల వరంగల్ డిస్టిక్ పోవాలని చెప్పేసి వచ్చింది. ఎటువంటి వారి కోసం అని చెప్పేసి ఈరోజు అన్న ఏర్పాటు చేయడం జరిగింది. రెస్పాన్సిబిలిటీ ఒక యువత ప్లస్ వాళ్ళ యొక్క కమిటీ యూనిటీ అంతా కలిపి వాళ్ళకు దారి వెంబడి ఇప్పుడు ఎవరైతే బై వాకింగ్లో కానీ లేకపోతే ఫుడ్ ఫెసిలిటీ లేని వాళ్ళ గురించి వాళ్ళకు భోజనాలు ఏర్పాటు చేయడం గురించి నిన్న ఈవినింగ్ వాళ్ళకి చెప్పేసిండ్రు. ఈవినింగ్ చెప్పడం వల్ల దాదాపు ఒక 200 మందికి ఫుడ్ అరేంజ్మెంట్ చేసిండ్రు. పోయే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు చాలా దూరంకి వెళ్ళి కొంతమంది ఇబ్బందులు పడుకుంటూ పోతూ ఉంటారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో టిఫిన్ కానీ తినడానికి మధ్యాహ్నం లంచ్ కానీ డిన్నర్ కానీ అటువంటి ఏమీ లేదు. లేని టైంలో కూడా వీళ్ళందరూ అంటే వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారో నిజంగా వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసేసుకొని వాళ్ళు పెట్టుకున్న పేరు అదే, వాళ్ళు చేసేది కూడా అదే. ఆ రెస్పాన్సిబిలిటీ క్యారీ అని చెప్పుకుంటూ అందులో ఉన్న ప్రతి ఒక్కరు వీళ్ళకు ఫుడ్ ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క అంటే పోయే వాళ్ళకు వాళ్ళ యొక్క ఆకలి బాధను తీర్చే విధంగా ఏర్పాటు చేసిండ్రు. వాళ్ళకి ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. ఇటువంటి సేవాగుణం అందరికీ ఉండాలి. ఇటువంటి టైంలో మనము అంటే మన హ్యూమానిటీ ఏంటనేది బయటకు వచ్చే టైము. వాళ్ళు మేము కూడా మాకు మానవత దృక్పథం ఉంది. ఉద్యోగం ఒకటే కాదు దాంతోపాటు బాధ్యత కూడా పంచుకుంటామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఈ చెక్ పోస్ట్ దగ్గర వచ్చిన వాళ్ళకి అందరికీ ఇజ్జత్ చేస్తూ ఉన్నారు. అంటే తక్కువ మంది పోతుండే ఎవరైతే జెన్యున్గా వెళ్తూ ఉన్నారో వాళ్ళ ఇబ్బందులని దృష్టిలో ఉంచుకొని వీళ్ళు ఏర్పాటు చేసిండ్రు. ఏర్పాటు చేసిన ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ యూనిటీ వీళ్ళందరికీ మొత్తానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎవరికైతే భోజనం సదుపాయం లేదో వాళ్ళు ఈరోజు కల్పించారు ఈ అందరూ వినియోగించుకోవాలని చెప్పి మీ ద్వారా వినియోగించుకుంటున్నాము. ఇక్కడ కాకుండా ఇంకేమైనా మిగిలింటే కూడా మీ ద్వారా ఎవరికైనా టౌన్లో కానీ లేకపోతే ఇంకా వేరే ప్లేస్లో అయినా కానీ మేము అక్కడ మిగిలిన ప్యాకెట్స్ కానీ ఇమీడియట్గా అక్కడ కూడా పంపడానికి ఏర్పాటు చేస్తాం. వాళ్ళ ద్వారా వాళ్ళ సాయం చేద్దామని వచ్చింది కనుక వాళ్ళ సాయాన్ని కూడా మనం అర్థం చేసుకుని ఆ సాయాన్ని మనం సద్వినియోగం చేస్తాం. అని ఈరోజు మోగబోయింది. ఏదైతే కరోనా మహమ్మారి ఈరోజు భారత ప్రజల్ని పీడిస్తుందో పీడిస్తే మనకి భారత అని ఈరోజు మోగబోయింది. ఏదైతే ఈరోజు కరోనా మహమ్మారి
మన భారతదేశ ప్రజల్ని పట్టి పీడిస్తున్నదో మన దేశ ప్రధానమంత్రి గారు అలాగే మన ముఖ్యమంత్రి గారు లాక్డౌన్ ప్రకటించగానే ఎక్కడికక్కడ ప్రజలు వాళ్ళ ఇళ్లలో ఉండిపోయినారు. కానీ కొద్దిమంది మాత్రం వలస కూలీలు మాత్రం వాళ్ళకు ఎక్కడ ఏది కూలి పనులు చేసుకోకుండా మిగిలిపోయి వాళ్ళ సొంత ఊళ్ళకు వెళ్ళలేక దారి పొడవునా నడుచుకుంటూ వాళ్లకు అన్నం లేక నీళ్లు లేక ఎన్నో తిప్పలు పడి ప్రజలందరూ కూలీలు నిజంగా వాళ్ళు చెప్పులు లేకుండా నడిచే పరిస్థితి ఏర్పడింది ఈరోజు. అలాంటి వారి కోసం మేమున్నామంటూ సామాజిక బాధ్యతగా ఇది మా బాధ్యత, ఇది చేసేది మేము, అలాగే మా మిత్రులు చాలామంది సహకారంతో ఈ సామాజిక బాధ్యత అనేది ఏర్పడింది. దీనిలో ఏదైతే ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి ఉన్న కూలీలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు ఈరోజు మొత్తం వాళ్ళకు శానిటైజర్స్ కానీ వాటర్ మరియు వాళ్ళకు భోజన సదుపాయము, అలాగే వాళ్ళకు ఇంకా నైట్కు సరిపడా కూడా వాళ్ళకు భోజనం ఏర్పాటు చేసి వాళ్ళకు కావలసిన అవసరాలను ఈరోజు మొత్తం తీర్చడానికి మేము ఇక్కడ ఉన్నాము. అలాగే మా డీగల్ సహకారంతో ఇక్కడ పోలీసు వారు కూడా చాలా నిజంగా అనుకున్న విధంగా కొన్ని సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు పోలీసు వారు ఎవరు పడితే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు కొడుతున్నారు, అదంతా తప్పది. ఇలా జరుగుతున్న వాస్తవం ఏంటంటే నిజంగా పోలీసు వారికి కూడా మేము మా సామాజిక సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. వాళ్ళు ఎండనగా వానగా వాళ్ళు కూడా కష్టపడి ఇక్కడ ప్రజల్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇంకా కొద్దిమంది ప్రజలు కూడా అనవసరంగా రోడ్ల మీదకి తిరిగే పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా మేము అందరూ కోరేది ఒకటే, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉందాం, మీ మన ప్రాణాలను కాపాడుకుందాం, పబ్లిక్ ప్రాణాలను కూడా కాపాడదాం. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రెస్ వాళ్ళకు కూడా, మన మిత్రులందరికీ కూడా, సామాజిక సంఘం భువనగిరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నండి.